ఇప్పుడు కంటికి కనిపించినప్పుడు కూడా నమ్మకపోవడం కారణం ఏంటి సార్ అసలు మనం ఏర్పరుచుకున్న నియమ నిబంధనలే మనం నేర్చుకున్నట్టు నియమాలు ఎన్నో అద్భుతాలు చేయొచ్చని మొన్న ఆనందయ్య గారి ముందు ద్వారానో లేకపోతే ఇతరలో చేసిన వాళ్ళ ద్వారానో తెలిసింది మనకి అయినా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా అది చెప్తున్నాను కదా మనకు కొన్ని ల్యాబొరేటరీకల్ టెస్ట్లు పెట్టుకున్నాం మనం కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం ఈ యొక్క ప్రోటోకాల్స్ లలో ఇది ఫిట్ అయినప్పుడు మాత్రమే ఇది చేస్తాం రెండో కారణం ఏమిటి అంటే ఆ ప్రోటోకాల్స్ లోపట అన్ని అన్ని సందర్భాల్లో ఫిట్ కావు ఎందుకంటే మోడర్న్ సైన్స్ చేస్తున్నటువంటిది తప్పని కాదు అది ఒక సమాజానికి హాని జరగొద్దు మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు దాంట్లో ఏమిటంటే మనం ఏ టెస్ట్ చేసినా ఏ రీసెర్చ్ చేసినా దాని యొక్క యొక్క పరిణామ క్రమంలో నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేసినా ఆ మందు కానివ్వండి అది అదే విధంగా పనిచేసి సేమ్ ఇవ్వాలి ఓకే రిజల్ట్స్ షుడ్ బి రిపీటబుల్ నువ్వు ఇక్కడ చేసినా లండన్లో చేసినా ఢిల్లీలో హైదరాబాద్లో ఎక్కడ చేసినా రిజల్ట్ అదే రావాలి అప్పుడు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అది సో దీంట్లో ఉన్నటువంటి విషయాలలో అన్ని సందర్భాల్లో ఇక్కడనే ఆయుర్వేదానికి అలోపతిక్ గ్యాప్ ఏర్పడడానికి కారణం అదే అనమాట ఆయుర్వేదంలో ఉండేటువంటి అన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పర్సనలైజ్డ్ సిస్టమ్ ఓకే నాట్ ఏ జనరలైజ్డ్ సిస్టమ్ ఎందుకంటే మీ యొక్క వయస్సును మీ యొక్క శరీర తత్వాన్ని మీ మనస్సు యొక్క శక్తిని ఎందుకంటే వయస్సు కాలము దేహము దేశము ఇవన్నిటిని కూడా ఆహార శక్తి జీర్ణశక్తి శక్తి వీటన్నిటిని కూడా క్రోడీకరించి మీకు రోగి బలం ఎంత రోగ బలమెంత ఎంత ఓకే రోగికున్న బలమెంత ఎంత దాని తీవ్రత ఎంత అది ఏ స్టేజ్లో ఉంది దీనికి ఎంత డోసులో డ్రగ్ ఇవ్వాలి ఈ వ్యక్తికి ఎలాంటిది ఇవ్వాలి అనేటువంటిది పర్సనలైజ్డ్గా ఒక కాంబినేషన్స్ డాక్టర్ తన యొక్క స్వయం మేధస్సుతోటి నిర్మించుకొని ఇచ్చేటువంటి వైద్య వైద్యశాస్త్రం ఆయుర్వేదం ఓకే అందుకని అక్కడికి వచ్చేటప్పటికి జ్వరం వస్తుంది అని అంటే ఒక స్టాండర్డ్ మెడిసిన్ ను ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు ఇది వేసేసుకోండి అని అక్కడ రకరకాల మందులు వస్తున్నాయండి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు కొనేస్తున్నారు కానీ ఇక్కడేమో ముందు యాక్సెప్ట్ చేయట్లేదు ఉదాహరణకి మనం కరోనా టైం తీసుకుంటే ఆ తర్వాత ఈ ఆయుర్వేదిక మందులకి పెరిగిన తర్వాత ఎక్కడ చూసి అవును అవును ఎందుకంటే పబ్లిక్ ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ ఆయుర్వేద మందుల వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి నేచురల్ మెడిసిన్సు వీటి వల్ల నాకు లాభమే తప్ప నష్టం జరగదు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడమే దానికి కారణం ఎందుకంటే పక్కన మనము ఆ ఎపిడమిక్ పీరియడ్లో క్రా సీవియర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ కూడా దీనికి మందు లేదు దీనికి ఇవి ఇస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఇవి వద్దు వీటిని మార్చేసి మళ్ళీ ఇప్పుడు ఇవి మారుస్తున్నాము అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ఆందోళనకు గురవుతారు కదా ఎక్కడైతే నాకు నమ్మకం ఉంటుందో లేనప్పుడు దాన్నే పరిశీలించాలి కదా దాన్ని పరిశోధించాలి కదా దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా వ్యాలిడేట్ చేయాలి అందుకే కొలాబరేటివ్ స్టడీ జరగాలని ఇంకొకటి మీకో విషయం చెప్తాను ఇదే ఎపిడమిక్ పీరియడ్లో బ్లాక్ ఫంగస్ అని చెప్పి వచ్చింది బ్లాక్ ఫంగస్ అని వచ్చిన తర్వాత లాస్ట్ లేటెస్ట్గా వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం కూడా ఐసీఎంఆర్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కానీ ఒక సయోధ్య ఏర్పరచుకొని దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ను కొన్నిటిని ఆయుష్ డిపార్ట్మెంటు కొన్ని గైడ్లైన్స్ తోటి ఇవి ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చుతూ మెడిసిన్స్ పంపించింది సో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కమిషనర్ డైరెక్టర్ గారు మన యొక్క మా స్టాఫ్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాని వెనకాల చాలా కష్టపడ్డారు కష్టపడి వీళ్ళందరూ ఏం చేశారు గాంధీ హాస్పిటల్ని ఒక యూనిట్గా ఈఎన్టీ హాస్పిటల్ని ఒక యూనిట్గా వీళ్ళు షేర్ చేసుకున్నారు ఆ రెండు సెంటర్స్లలో అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్స్తో మాట్లాడి ఈ ఆ అలోపతిక్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుష్ గైడ్ ఏదైతే ఇచ్చారో దాన్ని ప్రయోగించారు ఓకే అట్లాగ ఈఎన్టీలో కూడా ప్రయోగించారు ఒక సివియర్ కేసెస్ ఉన్నాయన్నీ కూడా జాగ్రత్త ఈఎన్టీలో బాగా చేశారు ఈఎన్టీలో చేసినటువంటి వాటిల్లో అలోపతిక్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చినటువంటి యొక్క కేసెస్లలో రిజల్ట్స్ బాగుంది రికరెన్స్ లేదు పేషెంట్ బాగున్నాడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ కేవలం అలోపతి ట్రీట్మెంట్ మాత్రమే తీసుకొని పోయిన వాళ్ళల్లో మళ్ళీ కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చి మళ్ళీ వాళ్ళు తిరిగి తిరిగి వచ్చి ఆ వాళ్ళ బాధలను చెప్పుకున్నది అనేటువంటిది వాళ్ళ యొక్క రీసెంట్గానే మన రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద రీసెర్చ్ ప్రాజెక్టు వర్క్ను రిజల్ట్ను సబ్మిట్ చేశారు ఓకే సో ఇలా జరుగుతున్నాయి కానీ ఇది బాగా పబ్లిసిటీ కావడం లేదు సమాజంలోకి ఎక్కువ జనబాహుల్యంలోకి పోవాలి ఈ మధ్యన కాలంలో బాగా వెళ్ళింది ఆయుర్వేదం వెళ్తుంది ఎందుకంటే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఏ ప్రభుత్వ అధికారులు చూసినా ఏ మినిస్టర్లు చూసినా కూడా మీరు రీసెర్చ్ చేయండి మీరు రీసెర్చ్ చేయండి మీరు రీసెర్చ్ చేసి మీ ఆయుర్వేదాన్ని డెవలప్ చేసి అని చెప్పి చెప్పేవాళ్ళే కానీ పరిస్థితి నాకు ఈరోజు కూడా దాని మీద పెద్దగా తేడా వచ్చిందని అనిపించడం లేదు ఎందుకంటే మీరు చేయండి మీరు చేయండి అంటే నేను చేసిన దాన్ని ఒప్పుకోవడం లేదు కదా నా లైన్లో నేను చేసింది మీరు ఒప్పుకొని ప్రపంచానికి చెప్పండి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సర్టిఫై చేయాలి ఇలాంటి పరిస్థితే మాకు ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధి వచ్చినప్పుడు కర్నూలు జిల్లా నేను అప్పుడు అసోసియేషన్లో ఉన్నాను స్టేట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా నేను చాలా కాలం పనిచేశాను సో అప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క డిఎంఎండ్ హెచ్ఓ గారు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ లేదా అక్కడ సిహెచ్సిలో కానివ్వండి ఏరియా హాస్పిటల్లో కానివ్వండి అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కు మా ఆయుర్వేదిక్ డ్రగ్ను వాళ్ళకి ఇచ్చారు మృత్యుంజయర్స్ టాబ్లెట్స్ను ఇస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను తాను గమనించాడు గమనించి ఆయన మా కమిషనర్ గారికి ఫోన్ చేశాడు ఆ రోజు సార్ మీ మందు చాలా బాగా పనిచేస్తుంది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ ఇట్ ఈస్ ఎ క్యూరేటివ్ ఆల్సో ఇది ప్రివెంటివ్గానే కాదు క్యూరేటివ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి ఆయన చెప్పాడు చెప్తే మా కమిషనర్ గారు మేము వెళ్ళినప్పుడు మీకు అప్రిషియేషన్ వచ్చింది మీ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అని అంటే సార్ దయచేసి ఆయన ఒక లెటర్ ఇవ్వమనండి సార్ అని అడిగాం ఎందుకంటే ఓవరాల్గా చెప్పింది ఎక్కడ నిలబడతలేదు ప్రభుత్వం ఎక్కడ గుర్తించడం లేదు మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో దాన్ని ఒక లెటర్ ఇవ్వండి కనీసం మేము ఆ అసోసియేషన్ తరఫున ఆ లెటర్ పట్టుకుపోయి ప్రభుత్వం దగ్గరికి పోయి తీసుకుపోయి చూపిస్తాం అని చెప్పి ఆ లెటర్ తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారికి చూపిస్తే అప్పుడు దానికి ఎక్సెస్ బడ్జెట్ అలొకేట్ చేసి కొన్ని ఫండ్స్ అలొకేట్ చేసి మెడిసిన్స్ని మళ్ళీ ఎక్కువ ప్రిపేర్ చేసి పంపించారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం